హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో నేను కొత్తగా మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళకి కానీ, లేకపోతే ఆల్రెడీ మగ్గం వర్క్ చేస్తున్న వాళ్ళకి కానీ వాటర్ బాటిల్స్తో నేను ఒక టిప్ అయితే షేర్ చేయబోతున్నాను. నేనైతే ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి నేను ఈ టిప్ అయితే యూజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆల్రెడీ బాటిల్స్లో నేనైతే బీడ్స్ వేసి ఉంచానమాట. మ్యాక్సిమం నేను బీడ్స్ కానీ కుందన్స్ కానీ, కుందన్స్ అయితే బాక్సెస్లో వేసుకుంటాను, బీడ్స్ అయితే కనుక మ్యాక్సిమం ఇలా వాటర్ బాటిల్స్లో వేయడానికే ట్రై చేస్తాను. అంటే చిన్న చిన్న పెట్ బాటిల్స్ ఉంటాయి కదా, సో నేను ట్రావెల్ చేసినప్పుడు అలాంటప్పుడు చిన్న చిన్నగా తీసుకొచ్చి ఇంట్లో సేవ్ చేస్తూ ఉన్నాను అన్నమాట. ఇవి నేను ఎంత వద్దనుకున్నా సరే మెటీరియల్ అనేది ఆల్మోస్ట్ ఎప్పుడు కొంటూనే ఉంటాం కదా, ఎందుకంటే ఒక్కొక్క మెటీరియల్లో చాలా సైజెస్ ఉంటాయి, చాలా కలర్స్ ఉంటాయి, చాలా షేప్స్ కూడా ఉంటాయి. సో ప్రతిదానికి కూడా బాక్స్ కొని పెట్టాలి అంటే మన వచ్చిన ఇన్కమ్ అంతా కూడా వీటికి ఇన్వెస్ట్మెంట్గా సరిపోతుంది. సో మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గించడం కోసం నేనైతే ఇలా చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి నేను డీమార్ట్లోనే తీసుకున్నాను. 100 రూపీస్కి 6 బాక్సెస్, 100 రూపీస్కి 4 బాక్సెస్ అలా ఉంటాయి కదా, అలా తెచ్చేసి నేను బాక్సెస్లో వేసేదాన్ని. బట్ ఏంటంటే ఉండే కొద్దీ మెటీరియల్ మనకి పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు. అలా అని కవర్స్లో ఉంచేసామనుకోండి, అవి ఏంటంటే కొంచెం కింద ఒలికిపోవడము, లేకపోతే అటు ఇటు అవ్వడము అవుతూ ఉంటుంది. సో మ్యాక్సిమం అందుకని నేను ఇలా వాటర్ బాటిల్స్లో వేసుకుంటాను అన్నమాట. మీకు ఈ స్టిక్కర్ కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే దీన్ని రిమూవ్ చేసేస్తే లోపల ఉన్న మెటీరియల్ అనేది మీకు ఈజీగా విజిబుల్ అవుతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇందాక నేను తీసుకున్న మెటీరియల్ అంతా కూడా ఈ బాటిల్స్లో వేసేసాను. పెద్ద పెద్ద బాటిల్స్ అయితే నేనేం తీసుకురాను, కానీ చిన్న చిన్న బాటిల్స్ అయితే ఖచ్చితంగా తీసుకొస్తా, ఎందుకంటే మనకి క్యారింగ్కి కూడా ఈజీగా ఉంటుంది, ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేనైతే మొత్తం కంప్లీట్గా వేసేసుకున్నాను. ఇక్కడ స్టిక్కర్స్ నేనైతే మ్యాక్సిమం తీయని ఉంచేస్తానమాట, కొంచెం బాగా కనిపిస్తాయిలే అన్నట్టు. మీరు వద్దు అనుకుంటే కనుక స్టిక్కర్స్ తీసేసుకుని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.